నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్లే ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. శ్రీ వికారనామ సంవత్సర 2020 ఫిబ్రవరి నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2020 ఫిబ్రవరి నెల మిథున రాశి ఫలితాల కార్యక్రమం. జనవరి 24న మకర రాశిలో ప్రవేశించాడు శని అని చెప్పిన మనం చెప్పుకుని, అయితే జనవరి నెల మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు శని ధనురాశిలో ఉన్నంతవరకే మనం చెప్పుకున్నాం. విపులంగా ఫిబ్రవరి నెలలో శని రాశి మార్పిడి యొక్క విశేషాలు చెప్పుకుందామని అనుకున్నాం. ఇప్పుడు మిథున రాశి వారికి శని మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క ఫలితాల గురించి మనం చెప్పుకుందాం. ఇది ఏమవుతుంది? మకర రాశి మిథున రాశి వారికి 8వ రాశి అవుతుంది, అంటే అష్టమ రాశి అవుతుంది. జనరల్గా అష్టమ రాశి అనేటువంటిది అంతగా అనుకూలమైనటువంటిది కాదు కదా, అంటే కష్టాలు నష్టాల యొక్క స్థానం 8వ స్థానం. అక్కడ ఈ శని ప్రవేశించారు అంటే అష్టమ శని. ఇక్కడ అష్టమ శని అని చెప్పి చాలామంది ఆందోళన పడతారు. తర్వాత వీడికి దీంట్లో ఉండేది ఏంటంటే, మనం ఎంత మంచిగా మాట్లాడినప్పటికీ కూడా మిథున రాశి వారు అది అవతల వాళ్ళు దాంట్లో నుంచి ఏదో చిన్న పాయింట్ తీసి ఈ విధంగా మమ్మల్ని మాట్లాడుతున్నావా అని చెప్పిన అనుకునేటువంటి అభిప్రాయాలు దురభిప్రాయాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన మనం తక్కువగా మాట్లాడటం మిథున రాశి వాళ్ళు మంచిది అని చెప్తూ ఉన్నారు. తక్కువగా మాట్లాడటం ఆన్సర్ టు ది పాయింట్ అంతవరకే మంచిది అని కూడా మనం చేస్తూ ఉన్నా. అయితే ఇక ఫలితాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే, 8వ వాడు 8 ఉన్నాడు, అష్టమ భాగ్యాధిపతి శని ఈ యొక్క మిథున రాశి వాడికి. అష్టమాధిపతి వాడే భాగ్యాధిపతి వాడే, కనుక అష్టమాధిపతి అష్టమంలోకి ప్రవేశించడం అనేటువంటిది శుభపరిణామం ఈ మిథున రాశి వాళ్ళకి. ఇంకోడెవడో అష్టమంలో ప్రవేశించకుండా అష్టమాధిపతి అష్టమంలో ప్రవేశించాడు కాబట్టి మిథున రాశి వాడికి అష్టమ శని దోషం లేదు అని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవి 12 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం ఇలా మనం చెప్పుకున్న తర్వాత ఆ మిథున రాశి వాళ్ళకి అష్టమంలోకి శని వచ్చినప్పుడు ఏ విధంగా జరిగింది, ఇలాగే మనం చెప్పుకున్నాం. అష్టమాధిపతి అష్టమంలో ఉంటే ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, బాగానే ఉంటుంది అని చెప్పినాను. అయితే దానికి ఎలా ప్రూఫ్ ఏమిటి అని చెప్పినానంటే, నేనే ప్రూఫ్ దానికి. ఎందుకో తెలిసిన అండి, నా రాశి మిథున రాశి. కానీ మిథున రాశి వాడికి నేను 30 సంవత్సరాల క్రితం ఈ నాకు కూడా ఈ అష్టమశని వచ్చింది కదా, అప్పుడు బాగానే ఉంది నాకు. ఎందుకని అష్టమాధిపతి అష్టమంలో ప్రవేశించాడు కాబట్టి బాగా ఉంటుందని చెప్పి నేను చెప్పుకున్నాం. నాకు నేనే కాబట్టి నేను అనుభవించావు కాబట్టి చెప్పుకున్నాను. కాబట్టి ఈ అష్టమస్థానంలోకి మిథునంలోకి మిథున రాశి వారికి మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క శని అష్టమాధిపతి కాబట్టి అష్టమంలోకి ప్రవేశించినప్పటికీ ఆ దోషమేమీ లేదు, ఆనందదాయకంగా ఉంటుంది అని మనం చేస్తున్నాం. నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది మిథున రాశి వారికి. అయితే ఇంకోటి కూడా ఉంది దీంట్లో. ఇంకా మనకేంటంటే గురుబలం చాలా బాగా ఉంది మిథున రాశి వారికి. గురువు ఇప్పుడు ఎక్కడున్నాడండి? గురువు
ధనురాశిలో ఉన్నాడు. అంటే మనకి మిథున రాశి వాళ్ళకి సప్తమాధిపతి గురుడు, సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు. పైగా సప్తమంలో ఉండి అంటే ధనురాశిలో ఉండి, ధనురాశిలో ఉండి మిథున రాశిని చూస్తూ ఉన్నాడు గురువుగారు. గురుబలం బాగుంది, గురుబలం బాగా ఉన్నప్పుడు శని ఉంది. అన్ని గ్రహాల్లోకి కూడా గురుబలం బాగా ఉంటే మిగతా ఏమి పెద్దగా మనమేమీ బాధించవు, మనమేమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గురుబలం మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. కనుక మిథున రాశి వారికి శని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది అని మనం చెప్పాలి. గురుబలం కూడా చాలా బాగానే ఉంది వారికి. అంటే గురు శనుల యొక్క ప్రభావం మిథున రాశి వారికి బాగా ఉంటుంది. అనుకూలమైనటువంటి యొక్క సంచారం కానీ అననుకూల సంచారం మాత్రం కాదు. అష్టమంలో శని ప్రవేశించినప్పటికీ కూడా అది అష్టమాధిపతే కాబట్టి, గురుబలం బాగుంది కాబట్టి మిథున రాశి వారికి అష్టమ శని దోషం అనేటువంటిది లేదు అని మనం చేస్తున్నాం. సుమారుగా 2.5 సంవత్సరాలకి పైగా, దగ్గరగా 3 సంవత్సరాల దాకా ఈ శని ఆ రాశిలోనే ఉంటాడు. కాబట్టి మిథున రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాడు ఈ సంవత్సరాలన్నీ కూడాను అని చెప్పుకోవాలి. అంటే అక్కడక్కడ కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మొత్తం మీద ఆ పని మాత్రం పూర్తవుతుంది అని మనం చేస్తున్నాం. మిథున రాశి వారికి గురువు మిథున రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ మంచి శుభ పరిణామాలు మనకి కలుగుతాయి. తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది. జన్మరాశిలో అనగా మిథున రాశిలో రజితమూర్తిగా సంచలనం చేస్తూ ఉన్నాడు, సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు. ఇది గొప్ప విషయం. అంటే మిథునంలోనే ఇప్పుడు రాహు ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు, రజితమూర్తిగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహు సంచారం రజితమూర్తిగా సంచారం కాబట్టి మంచి అనుకూలంగా ఉన్నది అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు శని అష్టమ శని దోషం లేదు, గురువు గారి యొక్క బలం చాలా బాగా ఉన్నది, ఇది గురు సంచారం. రాహు యొక్క సంచారం అసలు రజితమూర్తిగానే ఉన్నాడు కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంది మిథున రాశి వారికి. కేతు సంచారం ఎలా ఉంది. కేతువు యొక్క సంచారం సప్తమంలో అంటే ధనురాశిలో ఎవరితోటి, గురువుగారితో ఉన్నాడు గురువు. ఇప్పుడు సప్తమాధిపతి మిథున రాశి వాడికి, సప్తమాధిపతి సప్తమంలోనే ఉన్నాడు, సప్తమాధిపతితోటి కలిసి కేతు ఉన్నాడు. ఎలా ఉన్నాడు, రజితమూర్తిగా ఉన్నాడు. కాబట్టి అన్ని విధాలుగా కూడా చాలా యోగదాయకంగా ఉంది కేతు యొక్క సంచారము. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు అని కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి కేతు సంచారం బాగుంది. తర్వాత రవిగ్రహ సంచారం మకర కుంభరాశుల్లో అనగా 8-9 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాయి మిథున రాశి వారికి ఈ నెలలో. కుజగ్రహ సంచారం ఈయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అది ఆయన వృశ్చిక రాశిలో అంటే కుజుడికి స్వక్షేత్రమే అది. అంటే మిథున రాశి వాళ్ళకి అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అని మనం చెప్పుకోవచ్చు. కానీ స్వక్షేత్రం కాబట్టి మిథున రాశి వాళ్ళకి 6 సంచారం జరుగుతుంది కాబట్టి, వృశ్చికం అంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, 6 సంచారం కుజుడికి చాలా యోగదాయకమైనటువంటిది, ధనలాభము. కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కుజ సంచారం మిథున రాశి వాళ్ళకి చాలా బాగా యోగదాయకంగా ఉంది. తర్వాత సంచారం అది 7 వెళ్తాడు సంచారం, అది అంతగా పెద్దగా ఉపయోగకరంగా ఉండదు. మొదటి హాఫ్ మాత్రం చాలా బాగా ఉంది కుజ సంచారం. శుక్రగ్రహ సంచారం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. లేకపోతే బుధ సంచారం 1 దగ్గర నుంచి 16 వరకు కూడా కుంభరాశిలో ఉన్నాడు, నెలాఖరు వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అంటే వక్రి నుంచి ఉంటాడు కానీ కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి కుంభరాశిలో సంచరించేటువంటి, భాగ్యస్థానంలో సంచరించేటువంటి యొక్క బుధుడు యొక్క సంచారం, బుధుడంటే మిథున రాశి వారికి అధిపతి, రాశ్యాధిపతి యొక్క సంచారం చాలా బాగా ఉన్నది, లాభదాయకంగా ఉన్నది, బాగున్నది. కాబట్టి గురువు, బుధుడు, రవి, కుజ ఈ అన్ని గ్రహాల యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది. మిగిలిన వారు అర్ధశుభ్రుగా ఉన్నారు కాబట్టి వ్యవహార అనుకూలత బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థానచలనం ఉంటాయి,
విద్యార్థులకి సెకండ్ హాఫ్లో కొంచెం కాస్త చదువు పట్ల శ్రద్ధ తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు శ్రద్ధ వహించాలి. కళాకారులకి స్త్రీలకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా బాగానే ఉన్నది. ఇంకా ఒక్కొక్క మాసాధిపతులు తీసుకుందాం. మాసాధిపతుల్లో మృగశిరా నక్షత్రానికి 3-4 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. అధిపతి కేతువు, అంటే కేతువు మనకి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా ఒక అవగాహన కల్పిస్తాడు. కేతువు మంచిదేది. ఆ కేతువు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి మృగశిరా నక్షత్రం వారు నక్షత్రాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే సూర్యుని యొక్క నమస్కారం చేసుకోండి పొద్దున్న లేవగానే, లేదా సూర్యుని యొక్క అష్టోత్తరంతో పూజ చేసుకోండి, ఇంట్లో చాలా బాగా ఉంటుంది. ఆదిత్య ఉదయం చదువుకోండి తెలిసినటువంటి వాళ్ళు. ఇకపోతే ఆరుద్రా నక్షత్రం వారికి, ఆరుద్రా నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. అంటే తలసినటువంటి యొక్క పనులందు జయం కలగటం, శుభకార్య ప్రసంగములు, మంచి వార్తలు వినటం, తర్వాత వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, వ్యవహార లాభం, గౌరవం పొందటం, ఇవన్నీ కూడా వీరికి ఈ ఆరుద్రా నక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ యొక్క మంచి ఫలితాలన్నీ కూడా ఆరుద్రా నక్షత్రం వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. అట్లాగే దుర్గా కవచాన్ని కూడా పారాయణ చేసుకోండి. తర్వాత పునర్వసువు నక్షత్రం వాళ్ళకి పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. వాళ్ళకి అధిపతి శని అధిపతి కాబట్టి శని కొద్దిగా తలచిన కార్యక్రమాలని ఆలస్యంగా పూర్తి చేస్తాడు కానీ ఆలస్యం పడుతుంది. కొన్ని ఆటంకాలు ఎదురయ్యి దాన్ని మనం పరిష్కారం చేసుకున్న తర్వాత ఫలిస్తాయి అవన్నీ కూడా. కాబట్టి ఆ శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, అది ఒక 21 శల్యాన్ని చదువుకోండి పునర్వసు నక్షత్రం వాళ్ళు. అలాగే వీరికి పునర్వసు నక్షత్రం వాళ్ళు గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. గురు స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. గురు స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం ఉంది, లేదా మనకి దేవానాంత ఋషీణాంత గురుంకాంత సన్నిభం గురువుగారు అది స్తోత్రం, అదైనా చదువుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది ఈ నెలంతా కూడా. వీరి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది గురు శుక్ర బుధవారాలు కలిసి వచ్చేటువంటివి. మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభములన్నీ కూడా చేకూర్చాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగుణో భవంతు స్వస్తి.